తిరుమలవాసుని శ్రీ వెంకటేశుని గానము వినరండి శ్రీహరి లీలలు కనరండి శ్రీలక్ష్మి పద్మల గుండెల నిలిపిన స్వామిని చూడండి మొక్కులు తీరగ వేరండి తిరుమలవాసుని శ్రీ వెంకటేశుని గానము వినరండి శ్రీహరి లీలలు కనరండి శ్రీలక్ష్మి పద్మల గుండెల నిలిపిన స్వామిని చూడండి మొక్కులు తీరగ వేరండి కష్టాలు పోగొట్టువాడు కష్టాలు పోగొట్టువాడు కలిమిని అందించు తోడు తిరుమల వాసుని శ్రీ వెంకటేశుని గానము వినరండి శ్రీహరి లీలలు కనరండి శ్రీలక్ష్మి పద్మల గుండెల నిలిపిన స్వామిని చూడండి మొక్కులు తీరగ వేరండి సర్వలు కళా శ్రేయస్సు కాంక్షించి ఉర్విను నమునులు తపమును చాలించి యజ్ఞం చేయబోని నారు సర్వం సిద్ధం చేసినారు యజ్ఞం చేయబోని నారు సర్వం సిద్ధం చేసినారు మంచి ముహూర్తాన మునులంతా కూర్చుని మంచి మనసుతోటి మంత్రాలు వల్లించి యజ్ఞం ఆరంభించినారు దేవతల కీర్తించినారు యజ్ఞం ఆరంభించినారు దేవతల కీర్తించినారు యజ్ఞ ఫలమును సాధించి యజ్ఞ ఫలమును సాధించి ఆనందన మునిగినారు గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ మోదిభిస్తేదాదరం యజ్ఞ ఫలమును త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరికర్పించవలేనో నిర్ణయించవలసిందిగా మహర్షులను కోరుతున్నాను. ఇంకా నిర్ణయించవలసిందేమున్నది? సర్వలోక ప్రియుడు, సర్వశక్తిమయుడు, భక్తవ శంకరుడైన ఆ పరమశివునకు అర్పించిన శుభప్రదము కాగలదు. అయినా బ్రహ్మజ్ఞాన సంపన్నులమైన మనం సృష్టికర్త బ్రహ్మను విస్మరించగలమా? విజ్ఞులైన మహర్షులు యోచించగలరు. నారాయణ నారాయణ, మహర్షులంతా దేని గురించో తర్జన భర్జన పడుతున్నట్టున్నారు. అవును నారద, మాకు లభించిన యజ్ఞ ఫలమును త్రిమూర్తులలో ఎవరికర్పించాలో అర్థం కావడం లేదు. ఈ చిక్కుముడిని నీవే విప్పాలి. మహర్షులందరూ కలిసి నన్ను చిక్కులో పడవేశారే. తట్టింది. ఏమిటది నారద? ఏముంది? యజ్ఞ ఫలాన్ని స్వీకరించే అర్హత ఎవరికి ఉందో పరీక్షించి చూస్తే సరి. ఆ త్రిమూర్తులను పరీక్షించే శక్తి గలవారు మనలో ఉన్నారంటావా నారదా? ఉన్నారు. వారెవరు? భృగు మహర్షులు వారు త్రిలోకాలకు వెళ్లి త్రిమూర్తులను పరీక్షించి యజ్ఞఫల స్వీకరణకు అర్హులను నిర్ణయించగల సమర్థులు, సర్వశక్తి సంపన్నులు.
మేమిప్పుడే బయలుదేరుతున్నాం. కార్య జయమస్తు. నారాయణ నారాయణ. తిరుమల వాసుని శ్రీ వెంకటేశుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి, శ్రీలక్ష్మి పద్మల గుండెల నిలిపిన స్వామిని చూడండి, మొక్కులు తీరగవేరండి. బ్రహ్మపై కోపించి నీకింక పూజలు రథని శపించి కోపాన భృగు సాగినాడు కైలాసానికి వెళ్ళినాడు. కోపాన భృగు సాగినాడు కైలాసానికి వెళ్ళినాడు. తాండవ రుచాల మునికి తేలుతున్న శివుణ్ణి చూసి భృగుమౌని రగిలి, నీదు మూర్తికి పూజ లేదు నా శాపానికి తిరుగులేదు, నీదు మూర్తికి పూజ లేదు నా శాపానికి తిరుగులేదు. అగ్ని జ్వాలలాగా భృగుమౌని, అగ్ని జ్వాలలాగా భృగుమౌని వైకుంఠానికి వెళ్ళినాడు. యోగ నిద్రనున్న విష్ణుపై కోపించి భృగుమౌని కాలితో ఎదపైన తన్నగా స్వామి నిద్ర లేచినాడు, కాలి కన్ను పొడిచినాడు. స్వామి నిద్ర లేచినాడు కాలి కన్ను పొడిచినాడు. యజ్ఞ ఫలమును చేకును స్వామని విష్ణుని ఆమౌని వేడుక కోరగా నవ్వి సమ్మతించినాడు, మునిని సాగ పంపినాడు. నవ్వి సమ్మతించినాడు మునిని సాగ పంపినాడు. విష్ణు చేష్టలకు శ్రీలక్ష్మి, విష్ణు చేష్టలకు శ్రీలక్ష్మి వెక్కి వెక్కి ఏడ్చినాది. తిరుమల వాసుని శ్రీ వెంకటేశుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి, శ్రీలక్ష్మి పద్మల గుండెల నిలిపిన స్వామిని చూడండి, మొక్కులు తీరగవేరండి. ఓయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ నువ్వెందుకమ్మ ఏడుస్తావు నాయి లక్ష్మమ్మ. ఓయిన స్వామి నా స్థానమందు నామోని తన్నగా నవ్వమంటావా ఓయిన స్వామి. ఓయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ నువ్వెందుకమ్మ ఏడుస్తావు నాయి లక్ష్మమ్మ. ఓయిన స్వామి నా స్థానమందు నామోని తన్నగా నవ్వమంటావా ఓయిన స్వామి. ఓయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ నువ్వెందుకమ్మ ఏడుస్తావు నాయి లక్ష్మమ్మ. ఓయిన నన్ను తన్ని నట్టి ఆమౌని కన్నును చిదిమి వేసితి నాయి లక్ష్మమ్మ, చిదిమి వేసితి నాయి లక్ష్మమ్మ. వెయ్యి చెప్పు స్వామి నా కళ్ళ ముందరే నిన్ను దన్ను తుంటే నా మనసంతా అగ్గిలాగా మండే పోయిన స్వామి, అగ్గిలాగా మండే పోయిన స్వామి. నేనేమి చేతో ఈ కాల మహిమను తప్పింపనెవరి తరము కాదమ్మో నాయి లక్ష్మమ్మ. ఎన్ని చెప్పు నా గుండె మంటను ఎన్నాళ్ళు ఇట్లాగా భరించను పోయిన స్వామి. పోయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ నువ్వెందు ఏడుస్తావు నాయి లక్ష్మమ్మ. వెన్ని చెప్పు నా గుండె మంటను ఎన్నాళ్ళు ఇట్లాగా భరించను పోయిన స్వామి. We'll be right back.
పిల్లగాడు వారాము చేసి తల్లిదండ్రులను గుండెల తన్నగా ముచ్చట పడరా నాయి లక్ష్మమ్మ, ముచ్చట పడరా నాయి లక్ష్మమ్మ. గర్వపోతూ ఆ గడ్డపు మౌని చిన్న పిల్లాడిగా చెప్పకురయ్యా, నవ్విపోతారంత పోయిన స్వామి, నవ్విపోతారంత పోయిన స్వామి. పిల్లలు ఎంత పెద్దోళ్ళు అయినా తల్లిదండ్రులకు చిన్నోళ్ళే నమ్మో నాయి లక్ష్మమ్మ. ఇట్లాంటివన్నీ కల్లార చూస్తూ ఎట్టుండనయ్యా వైకుంఠ మందు పోయిన స్వామి. పోయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ, నువ్వెందుకమ్మ ఏడుస్తావు నాయి లక్ష్మమ్మ. ఇట్లాంటివన్నీ కల్లార చూస్తూ ఎట్టుండనయ్యా వైకుంఠ మందు పోయిన స్వామి. కోయిల పాట వినిపించని తోటల, నీ తీయని మాటలు వినిపించని వైకుంఠంలో నిశ్శబ్దం తాండవిస్తున్నది. నీ చిరునవ్వుల జలపాతాల ప్రవాహంలో నిత్యం తడిసిబుద్ధైపోయే నేను, అవి నాకు దూరమయ్యాయంటే ఎలా తట్టుకోగలనుకున్నావు? తావిలేని పువ్వు, వెన్నెల లేని చంద్రుడు, వెలవెల పోయినట్లు నీవు లేని నేను అశక్తుడనయ్యా. నా లీలా విశేషం వలన నీ మనసు గాయపడిందనుకున్నాను గాని, నీవు నాకు దూరం అవుతావు అనుకోలేదు. భక్తజన రక్షణ, దుష్టజన శిక్షణ నా తక్షణ కర్తవ్యాలుగా భావించాను గాని, అవే నిన్ను బాధిస్తాయని వేధిస్తాయని ఊహించలేకపోయాను. లోక కళ్యాణం కోసం అలా చేశాను. అది
నన్ను నీకు దూరం చేసి శోక సముద్రంలో పడద్రూసింది. లక్ష్మి, లక్ష్మి, నీవు లేని వైకుంఠంలో ఎరు క్షణం కూడా నిలవలేను. నీవు నా వక్షస్థలంలో నిలవకుంటే నేను ఏ శత్రువును గెలవలేను. నువ్వు ఎక్కడున్నావో తెలుసుకుంటాను. నాకు దివ్య దృష్టి లేకుండా చేశావు. స్వయంగా భూలోకం వచ్చి కొండలు కోనలు అన్నీ గాలించి నిన్ను కలుసుకుంటాను, నిన్ను కలుసుకుంటాను. లక్ష్మి, 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 లక్ష్మి. శ్రీపతి నిన్ను పడదోసి కష్టాల పోయింది నీ సతి పరమాత్మ నీ పట్టునే చూడలేనైతి సర్వేశ శ్రీపతి పుట్టల పాలయని గతి నీకెప్పుడు కలుగును సద్గతి సర్వేశ శ్రీపతి నిన్ను పడదోసి కష్టాల పోయింది నీ సతి పరమాత్మ నీ పట్టునే చూడలేనైతి సర్వేశ శ్రీపతి
అడవుల పాలయని గతి కెప్పుడు కందును సద్గతి సర్వేశ శ్రీపతి నిన్ను పడదోసి కష్టాల పోయింది నీ సతి పరమాత్మ నీ పాటు నే చూడలేదు సర్వేశ శ్రీపతి. అమ్మా 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 అమ్మా. అయ్యో నాయన ఎంత దెబ్బ తగిలింది. కొద్దిసేపు ఓర్చుకోనైనా ఆకుపసలు తెస్తాను. నొప్పి తగ్గిపోతుంది. కాసేపు విశ్రమించు నాయనా, నీకు భోజనం ఏర్పాటు చేస్తాను.
పేరేమిటి? ఈ పేరుని చెప్పను. అన్ని పేర్లు నావి. మరి ఇప్పుడు నిన్ను ఏమని పిలవాలి? శ్రీనివాసుడు, వెంకటేశుడు, తిరుమలేశుడు, కలియుగేశుడు. ఆహా, నేను శ్రీనివాసుడనే పిలుస్తాను. అది సరే. ఇంతకీ నీదే ఊరు? ఏ ఊరని చెప్పను. అన్ని ఊళ్ళు నావి. అది సరే. ఊరు లేకపోతే లేకపోయింది. నీకెవరూ లేరా? ఉన్నారు. లోకంలో ఉన్న వారందరూ నా వాళ్లే. దేవుడులా మాట్లాడుతున్నావే. నమ్మితే దేవుడు, నమ్మకపోతే మానవుణ్ణి. భలే చమత్కారంగా మాట్లాడుతున్నావే. ఇంతకీ ఈ అడవిలో ఎవరిని ఎత్తుక్కుంటూ వచ్చావు? మా అమ్మని. అమ్మనా? అవును, మా అమ్మని. మీ అమ్మనా? ఎవరమ్మ? నువ్వే. అమ్మమ్మ బకులమ్మ, తల్లి బకులమ్మ, వందనాలమ్మ. ద్వాపర యుగమున నన్ను కన్న తల్లి వందనాలమ్మ. అమ్మమ్మ బకులమ్మ, తల్లి బకులమ్మ, వందనాలమ్మ. ద్వాపర యుగమున నన్ను కన్న తల్లి వందనాలమ్మ. అష్టమ గర్భాన దేవకి దేవిగా నన్ను గంటివే, నువ్వు నన్ను గంటివే. నా తండ్రి చేతి చిరే పల్లెకు నన్ను పంపితివే, నువ్వు నన్ను పంపితివే. నా పెళ్లి వేడుక ఒక్కటి కూడా చూడాలేదంటివే, నువ్వు చూడాలేదంటివే. వచ్చేటి జన్మలో నా పెళ్లి నువ్వే చేస్తావనంటీనే, నువ్వు చేస్తావనంటీనే. అమ్మమ్మ బకులమ్మ, తల్లి బకులమ్మ, వందనాలమ్మ. ద్వాపర యుగమున నన్ను కన్న తల్లి వందనాలమ్మ. అమ్మమ్మ బకులమ్మ, తల్లి బకులమ్మ, వందనాలమ్మ. ద్వాపర యుగమున నన్ను కన్న తల్లి వందనాలమ్మ. అమ్మా, అమ్మా, ఇటు చూడు. ఏమిటి నాయనా? నాకు దెబ్బ తగిలిన చోటు వెంట్రుకలు వచ్చేసాయి. నిజంగానా? చిత్రంగా ఉందే. అవునమ్మా, నిజంగా చిత్రమే. అసలేం జరిగిందంటే, తిరుమల కొండల్లో నీలాద్రి పక్కగా వెళ్ళా. బాగా అలసిపోయానేమో. ఓ చెట్టు కింద ఆదమరిచి నిద్రపోయా. ఎవరో నా తల నిమురుతున్నట్లుండేసరికి మెలకు వచ్చింది. ఎదురుగా ఒక స్త్రీమూర్తి కనిపించింది. నీలిమేఘసమా, శ్రీనివాస, నీ తలపై మచ్చలు నా వెంట్రుకలతో మూసివేశాను. నీ భక్తులు నీకు సమర్పించే తలనీలాలు నాకు చెందేలా వరం ప్రసాదించు స్వామి. అది జరిగింది. వికారంగా ఉన్న మచ్చను పోగొట్టి ఆ నీలాద్రి నీకు మేలే చేకూర్చింది. ఇచ్చిన ప్రతి మాట నిలుపుకున్న శ్రీకృష్ణుడిలా ఆ చంద్ర తారార్కం వర్ధిల్లు శ్రీనివాస. శ్రీరామ రామం రఘువంశ సోమం సీతామనోభిరామం సౌమిత్రీ హృద్ధామం సంగ్రామ భీమం నీలమేఘశామం నిశాచర వినాశకర ధీర రామం నమామి నమామి నమామి.
ప్రణమామి. నారద మహర్షుల వారికి ప్రణామములు. యశస్వి భవ. ఏమిటి, ఏదో రాస్తున్నట్టున్నావా అంజనేయ? రామాయణం. రామాయణమా? అంత ఆశ్చర్యం ఎందుకు మహర్షి? రామాయణ కావ్యాన్ని వాల్మీకి మహర్షి త్రేతాయుగ కాలంలోనే రచించాడు, సర్వజన ఆమోదం పొందాడు. మరి ప్రత్యేకించి మరలా నీవు అదే కావ్యాన్ని రచిస్తే జనం ఆమోదిస్తారా, మునులు దేవతలు హర్షిస్తారా అని. ఎవరి మెప్పు పొందడానికి నేను మరల రామాయణ రచనకు పూనుకోలేదు మహర్షి. అలాగే వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని ఖండించడమూ లేదు. వాల్మీకి మహర్షి ఆయనకు తెలిసినది రాశారు. నేను కనులారా చూసి అనుభవించిన కష్టసుఖాల ఘట్టాలను రాస్తున్నాను. ఆ శ్రీరామచంద్రమూర్తి తొలిసారి నాకు దర్శనమిచ్చిన నాటి నుంచి తిరిగి పట్టాభిషిక్తులయ్యే వరకు నేను వినినది చూసినది మాత్రమే నా రామాయణంలో పొందుపరుస్తున్నాను. బాగు బాగు, నీవు చెప్పినది అక్షర సత్యమే ఆంజనేయ. కాని కావ్యరచనకు కావలసిన ధ్యాన జ్ఞాన గాన సంపద భాషా పటిమ నీకు ఉన్నాయా అని నాకు అనుమానం. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు మహర్షి. నీవు చెప్పిన మా రా అన్న రెండు అక్షరాలను జపించి ఒక కిరాతుడు తపస్వి మహర్షి రామాయణ కావ్య రచనా దురంధరుడు కాగాలేనిది? నేను కవిని కాలేనా? త్రేతాయుగం నుంచి ఈ నిమిషం వరకు రామనామ గానామృతంతో జీవిస్తున్నా. నిరంతరం నాటి దృశ్యాలను మననం చేసుకుంటూ రచనకు తగిన జ్ఞానాన్ని సముపార్జించుకున్నాను. అనుమానమైతే మీరే నా రామాయణ కావ్యాన్ని పరిశీలించండి. ఎందుకులే ఆంజనేయ, నీ శక్తి సామర్థ్యాలు నీ జ్ఞాన సంపద గురించి నాకు తెలీదా? ఊరికే ఉంటే పుణ్యమా పురుషార్థమా అని నిన్ను శంకించాను. నన్ను అపార్థం చేసుకోకు సుమా, అన్ని ఘట్టాలు నీవు రచించడం పూర్తయ్యాక తప్పక చదువుతా. మరిక సెలవా. ఒంటరిని, ఆజన్మ బ్రహ్మచారిని, నా వద్ద నీ ఆకలి తీరదు మహర్షి. మరెక్కడైనా ప్రయత్నించి మీ క్షుద్బాధను నివారించుకోండి. అంటే ఏంటి నీ ఉద్దేశం ఆంజనేయ? వాళ్ళకి వీళ్ళకి తగులు పెట్టి తమాషా చూడ్డేనా నా పని? కాదా మరి, రావణాసురుణ్ణి పెడద్రోవ పట్టించినది మనవడా మనవడా అంటూ అతడు మరణించే వరకు తీసుకొచ్చినది నీవేనని నాకు విభీషణుడు ఆనాడే చెప్పాడు. సత్యభామ చేత భార్యా విధేయ వ్రతం చేయించి శ్రీకృష్ణ పరమాత్మను వీధి వీధి తిప్పి విక్రయించబోయిన మహానుభావుడవు కూడా నీవేనని నా తమ్ముడు భీమసేనుడి ద్వారా తెలుసుకున్నాను. కొంపదీసి ఇవన్నీ నీ రామాయణంలో గనక రాస్తావేమిటి? అంత పని చేయకు నాయన, నీకో నమస్కారం. నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నీకు త్వరలో అవమాన ప్రాప్తి రస్తు. జై శ్రీరామ.
నిన్ను మించిన విల్లుకాడు ఏడేడు పద్నాలుగు భవనాల్లో లేడు నాయన. ఎంత దురహంకారం! నా శ్రీరామచంద్ర ప్రభువుని మించిన విలుకాడు ఇక లేడు, మరి రాడు. ముకుళమాత, నీ మాటను ఉపసంహరించుకొని నీవు నీ కుమారుడు ఆ శ్రీరామచంద్రుని శరణు కోరండి, లేదా? అయ్యో, అంత కోపం ఎందుకు నాయన? ఏదో మాట వరస కన్నాను. మాట వరస కన్నా నిజంగా అన్న, నా శ్రీరామచంద్రుని శరణు కోరాల్సిందే. కోరకపోతే నా గదాదండంతో నీ శిరస్సు వేయి ముక్కలు చేస్తాను. ఇది చేయి చూస్తాను. నాయన, శ్రీనివాస, పర్వాలేదమ్మా, నువ్వు ఆశ్రమానికి వెళ్ళి భోజనం సిద్ధం చేయి. ఇక్కడ నీకు నూకలు చెల్లిపోతాయి. నిన్ను యమపురికి పంపి అక్కడ భోజనం పెట్టిస్తా. జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ. ఏమిటి భంగపాటు? శ్రీరామచంద్ర పదార్చిత ఆంజనేయుడను, జానకీమాత చేత పుత్ర వాత్సల్య పిలుపునందుకున్న హనుమను, లంకిణీ సహిత దానవ వైరులను పిడిగుద్దులతో హతమార్చిన వీరాంజనేయుడను, సంజీవి పర్వతాన్ని అరచేత పట్టి తెచ్చి లక్ష్మణయ్య మూర్ఛ పోగొట్టిన మహాబలుడను, నాకా ఈ భంగపాటు! అందున ఒక్క మానవుడి చేత. హనుమా, శ్రీరామచంద్ర ప్రభు, మళ్ళీ ఇన్నాళ్లకు ఈ వంటు మీద దయగలిగి దర్శనమిచ్చావా తండ్రి? నేను హనుమా, నేను ధన్యుడను. ఈ కలియుగమున నేను శ్రీనివాసుడను నామంతో ఈ తిరుమల కొండలపై కొలువు తీరుతాను. నీవిక్కడ అంజనాద్రిలో నివసిస్తూ బ్రహ్మోత్సవ సమయమున నా వాహనమోయే కొలువు తీరేదవుగాడు. ధన్యుడను స్వామి, ధన్యుడను. ఇక నీ స్థావరము పేరు. శ్రీనివాస అమ్మా, నీవు వివాహం చేసుకుంటే, నాకు కోడల్ని తీసుకువస్తే, నివసించే అందుకు గృహం కావాలి, అందుకు స్థలము కావాలి. ఈ శేషాచలమంతా ఆ శ్వేతవరాహస్వామి ఆధీనంలో ఉన్నది. ఆ స్వామివారిని దర్శించి స్థలం అడుగుదామా? అడుగుదాం.
నమో విష్ణు రూప నమో విశ్వదీప నమో పాపనాశ నమో దైత్యుపాశ నమో దివ్య వారాహ దేవా నమో దివ్య వారాహ దేవా నమో లోకపాల నమో ఉగ్రకీల నమో ఇంద్రజాల నమో వైరిజ్వాల నమో భూవారాహ దేవా నమో భూవారాహ దేవా నమో శేషశయన నమో రోషనయన నమో శీఘ్రగమన నమో శత్రుదమన నమో ఉగ్రవారాహ దేవా నమో ఉగ్రవారాహ దేవా నమో చక్రహస్త నమో శంకుహస్త నమో దండహస్త నమో అభయహస్త నమో భవ్య వారాహ దేవా పంచభూతాత్మక పంచనాదాత్మక పంచవేదాత్మక సర్వఖేదాంతక నమో కోరా వారాహ దేవా నమో కోరా వారాహ దేవా సర్వశక్త్యాత్మకం సర్వలక్ష్మ్యాత్మకం సర్వధర్మాత్మకం సర్వమంత్రాత్మకం సర్వమర్మాత్మకం సర్వతంత్రాత్మకం సర్వయంత్రాత్మకం సర్వవిద్యాత్మకం సర్వబుద్ధ్యాత్మకం నమో శ్రీ వారాహదేవం నమో శ్రీ వారాహదేవం నమో శ్రీ వారాహదేవం శ్రీనివాస, నీ భక్తి ప్రపత్తులకు మెచ్చాను. ఈ శేషాచలంలో నీకు తగిన స్థలం ఇస్తాను. అందుకు తగిన ప్రతిఫలం నీవు నాకు ఇవ్వాలి. ఇస్తాను స్వామి. నీవు ఏమి ఇవ్వగలవో చెప్పి బాస చెయ్యి. చెయ్యినైనా భవిష్యత్తులు నా భక్తులు నాకు సమర్పించే నైవేద్యాలలో తొలి నైవేద్యం మీకు అర్పిస్తున్నాను. కలియుగాంతం వరకు ఈ ఒప్పందం అమలయ్యేటట్టు మాట ఇస్తున్నాను. చాలా సంతోషం శ్రీనివాస. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. శ్రీనివాస అమ్మా, దేవదేవుడువైన నీవు నా ఒడిలో తలపెట్టి పడుకోవడం నా పూర్వజన్మ సుకృతమే నాయనా. కాదమ్మా, అది నా అదృష్టం. నీ గర్భవాసాన్ని నేను జన్మించకపోయినా నన్ను నీ కన్నబిడ్డలా చూస్తూ తల్లి ప్రేమను అందించావు. అందుకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. నిన్ను ఎల్లప్పుడూ నా హృదయాన్ని నిలుపుకుంటాను. నాయనా, ఈ జన్మకి వరం చాలు. ఏ జన్మలో నువ్వు కన్న తల్లి రుణం తీర్చుకోలేకపోయాను. అదేంటి నాయన అంత మాట అన్నావు? ఇది నిజమమ్మా. త్రేతాయుగంలో కౌసల్య గర్భవాసాన జన్మించిన నన్ను క్షణమైనా విడువక నా ఆలనాపాలనా చూసి పెంచి పెద్దవాణ్ణి చేసింది కైకేయి మాత. ద్వాపరయుగంలో దేవకీ దేవివైన నీ గర్భవాసాన జన్మించిన నన్ను పెంచింది యశోద మాత. అలా కౌసల్య మాత రుణం నాడు దేవకీదేవివైన నీ రుణం తీర్చుకోలేకపోయాను. బాధపడకు నాయనా, తల్లి కాని తల్లినైనా నాకు నువ్విచ్చిన వరం ఏ యుగంలోనూ ఏ తల్లికి ఏ కొడుకు ఇవ్వనిది. ఇక నీవు చింతించాల్సిన పని లేదు. నీ పెళ్లి చేసి కల్లారా చూసి నా జన్మను
చరితార్థం చేసుకుంటాను. మరి పెళ్లి కూతురు కావాలిగా? ఎక్కడో అక్కడ పుట్టే ఉంటుందిలే. అదిగదిగో తొండమాలమ్మో ఓ ఎమ్మల్లారా, ఆకాశ రాజు రాజ్యము ఓ తల్లుల్లారా. అదిగదిగో తొండమాలమ్మో ఓ ఎమ్మల్లారా, ఆకాశ రాజు రాజ్యము ఓ తల్లుల్లారా. పద్మావతి పుట్టిన ఊరు, సంపదకు పెట్టిన పేరు. అదిగదిగో తొండమాలమ్మో ఓ ఎమ్మల్లారా, ఆకాశ రాజు రాజ్యము ఓ తల్లుల్లారా. అదిగదిగో తొండమాలమ్మో ఓ ఎమ్మల్లారా, ఆకాశ రాజు రాజ్యము ఓ తల్లుల్లారా. యువరాణి పద్మావతి నిలిచే, యువరాణి పద్మావతి నిలిచే. పాల ముత్తుల కుమ్మగా అలివేని అందాలు ఒలికే, అలివేని అందాలు ఒలికే. సరిగం చూచి నంబరాలు ధరించి పద్మాక్షి వచ్చే, ధరించి పద్మాక్షి వచ్చే. కనులారా కుమార్తెను చూసి కన్నవారి మనసు మెచ్చే, కన్నవారి మనసు మెచ్చే. ఈడుకు వచ్చే పద్మంటూ ఓ ఎమ్మల్లారా, తల్లిదండ్రులు తలచినారమ్మా ఓ తల్లుల్లారా. వచ్చే పద్మంటూ ఓ ఎమ్మల్లారా, తల్లిదండ్రులు తలచినారమ్మా ఓ తల్లుల్లారా. పరికించి చూడంగా బట్టే, పద్మనాభు అంటోడే భర్తని ప్రకటించి నవ్వులు నవ్వే, ప్రకటించి నవ్వులు నవ్వే. అది విన్న పద్మావతి బుగ్గలు సిగ్గుతోటి మందారాలాయే, సిగ్గుతోటి మందారాలాయే. పెళ్లి తంతు కళ్ళల్లో మెదిలి పద్మ తల్లి ఉప్పొంగిపోయే, పద్మ తల్లి ఉప్పొంగిపోయే. నారదుని ఆకాశరాజు ఓ ఎమ్మల్లారా, నమస్కరించి సాగనం పెనమ్మా ఓ తల్లుల్లారా. నారదుని ఆకాశరాజు ఓ ఎమ్మల్లారా, నమస్కరించి సాగనం పెనమ్మా ఓ తల్లుల్లారా. నారదుని ఆకాశరాజు ఓ ఎమ్మల్లారా, నమస్కరించి సాగనం పెనమ్మా ఓ తల్లుల్లారా.